యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఇల్లెంటి డేస్లో మనము పశ్చాత్తాపపడటం ఎంతో మేలు అనిపిస్తుంది. ఇల్లెంట అనే మాటకు చిగురించటం ఒక అర్థం. మన ఆత్మీయ జీవితం ఎప్పుడు చిగురించడానికి ప్రారంభిస్తారంటే అసలు పశ్చాత్తాపం అనే ఆ ఫౌంటేషన్ ఉంటే ప్రారంభిస్తాయి. ఈరోజు అనేక మందిలో నిజమైన పశ్చాత్తాపం లేదు. ఏదో పై పైగా మీటింగ్స్కి వెళ్ళటం, ఆ టైంలో జస్ట్ యూనో అలాగ పశ్చాత్తాపడటం, మరలా బయటకు వచ్చిన తర్వాత మరలా ఎప్పుడులాగా అలాగే జీవితం కొనసాగించటం. దేవుని బిడ్డలారా, ఇది ఎంతో ఆయాసకరం. మీరు కనుక పశ్చాత్తాపంలో ఉన్న పవర్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా ఇప్పటికిప్పుడే మీరు పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడగలుగుతారు. ఈరోజు మీలో అనేక మందిలో ఆ పశ్చాత్తాపం లేదు కాబట్టి దేవుని బిడ్డలారా ఇంకా ఆశీర్వదించబడకుండా ఉన్నారు. ప్రభు ఏమంటాడో తెలుసా అండి? 2వ దినవృత్తాంతం 7:14 మీరు చదివితే, నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్ము తామే తగ్గించుకొని పశ్చాత్తాపపడితే ఈ దేశానికి ఆశీర్వాదాన్ని కలగజేస్తానంట. దేశమే దీవించబడిపోతుందంట. పశ్చాత్తాపంలో అంత పవర్ ఉంది, అంత శక్తి ఉంది. మీరు ఏమనుకుంటున్నారు, నాలాంటి పరిశుద్ధులు ఎవరు లేరు, నాలాంటి నీతిమంతులు లేరు, నేను నీతిమంతుడు కాబట్టి నేను దశభాగం ఇస్తున్నానని, ఇది ఒక పరిశీలన ఒక ఆత్మ అండి. అసలు లేదు లేదు, మీరు దేవునికి వెలుగులోనికి వెళ్ళి, వాక్యం అని వెలుగులోనికి వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో కూర్చొని మిమ్మల్ని మీరు ఆత్మ పరిశోధన చేసుకుంటే అప్పుడు మీ లోపం ఏంటో, మీ పాపం ఏంటో, మీ బలహీనత ఏంటో స్పష్టంగా అర్థమైపోతాయి. ఈరోజు మీరు పశ్చాత్తాపపడండి. దేవుని సన్నిధి ఇంతకాలం ఎక్కడెక్కడ మీరు బలహీనమైపోయారు, ఏ ఏరియాలో దేవుని ఆయాస పెట్టారు, దుఃఖ పెట్టారు, బాధపెట్టారనే విషయాన్ని మీరు ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకుంటే ఖచ్చితంగా మీరు దీవించబడతారు. చూడండి, సుంగరి అన్నవాడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాప వలన పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, దేవుడు సుంగరి యొక్క జీవితాన్ని ఆశీర్వదించాడని, ఆ నీతిమంతుడుగా తిరిగి వెళ్ళాడని లూకాసువార్త 13:14 మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, దేవుడు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నిజమైన పశ్చాత్తాపం. అంతేకాదండి, మనం కనుక పశ్చాత్తాపడుతున్నప్పుడు అండి ఏం జరుగుతుందో తెలుసా, మన జీవితంలో రెస్టరేషన్ అనేది చోటు చేసుకుంటాయి, సమకూర్పు. నాకు ఇష్టమైన మాట అది. ఎందుకంటే లోకం అంతా నష్టపోయి ఉంది, అందరూ పోగొట్టుకున్న వాళ్ళే. కొంతమంది ఆత్మీయంగా పోగొట్టుకుంటే, కొంతమంది భూ సంబంధంగా నష్టపోయినారు, మరి కొంతమంది చూస్తే భౌతికంగా నష్టపోయారు. ఆరోగ్యం చీలించిపోయి సమాధానం సంతోషం లేకుండా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు సమకూర్పు. చూడండి, తప్పిపోయిన కుమారుడు తిరిగి పశ్చాత్తాపడ్డాడా లేదా? పశ్చాత్తాపడ్డాడు. లూకాసువార్త 15:21-22 చదివితే, పశ్చాత్తాపడట వలన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, పశ్చాత్తాపడట వలన తప్పిపోయిన కుమారుడు వలె నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని పొందుకుంటావు. నువ్వు ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ బలహీనమైపోయావు, ఏ విషయంలో దేవుడికి యథార్థంగా నడుచుకోలేదు నువ్వో అనే విషయాన్ని ఒక్కసారి దేవుని సన్నిధిలో కూర్చొని ఆత్మ పరిశోధన చేయండి. అలా ఆత్మ పరిశోధన చేసుకుంటే మాత్రం మీలో నూతన హృదయం దేవుడు సృష్టిస్తాడు, ఆశీర్వాదకరమైన జీవితం దేవుడు ప్రసాదిస్తాడు. మూడవదిగా మనం చూస్తే, దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపడిన ఆ దొంగ యేసుతో సిలువ ఇవ్వన్న దొంగ ఏం చేస్తాడంటే పరదేశులకు వెళ్ళిపోయాడు. లాస్ట్ క్షణంలో ఆయనకు వచ్చిన ఆశీర్వాదం చూడండి, శాశ్వతమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. పరదేశికి వెళ్ళాడు మీన్స్ ఆయన శాశ్వతమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. లూకాసువార్త 23:41 మనకైతే ఇది న్యాయము, మనం చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నామని తన పాపాన్ని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు. అందుకొరకే ప్రభు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన పరదేశికి తీసుకెళ్ళాడు. నీ ప్రార్థన ఆలకించాలా, నిన్ను శాశ్వతమైన పరదేశి అంటే శాశ్వతమైన ఆశీర్వాదం. మీకు శాశ్వతమైన ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడే మీరు పశ్చాత్తాపడండి, దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి నూతనపరిచి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. మేము పాపులము తండ్రి, మాలో ఉన్న లోపాన్ని పాపాన్ని కడగండి ప్రభా. నిందా రైతులుగా చేయండి ప్రభా. యేసుక్రీస్తు రక్తం మా పాపాలన్నిటి కడిగిన గాక, పరిశుద్ధపరచిన గాక, నూతనమైన అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగిన గాక. మీరే దీవించి బలపరచమని యేసునామలు అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మమ్మల్ని దీవించిన గాక. ఆది కాండం 28:15 మీ వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ.